హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాఘవ గేమ్స్ అండ్ ఈరోజు షార్ట్ సెక్టర్ని ఏ విధంగా మనము మార్క్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. మరి ఈ షార్ట్ని మార్క్ చేసుకోకోకుండా మనము ప్రాక్టీస్ చేసుకోలేమా అని మీకు డౌట్ రావచ్చు. ప్రాక్టీస్ చేయొచ్చు, కాకపోతే మనం ఎప్పుడైతే కాంపిటీషన్కి వెళ్తామో అక్కడ మనము ప్రాక్టీస్ చేసిన విధంగానే అక్కడ చేస్తాం కాబట్టి మనం ఫౌల్ అయ్యే అవకాశం ఉంటుంది. అది మనం మార్క్ చేసుకొని కనుక ప్రాక్టీస్ చేస్తే ఇక్కడే మనము ఫౌల్స్ని రెక్టిఫై చేసుకుంటాం. మరి ప్రతి జాబ్ కూడా అంటే కానిస్టేబుల్, ఎస్ఐ, అలాగే పిఈటీ, నావీ, ప్రతిదానికి కూడా ఈ షార్ట్ పుట్ అనేది కీలకంగా మారింది. కాబట్టి ఈ షార్ట్ పుట్ని మనము సెక్టర్ రూపంలో అంటే షార్ట్ పుట్ సెక్టర్ని తీసుకొని ప్రాక్టీస్ చేస్తే చాలా ఫలితం ఉంటుంది, మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అంతా వచ్చి చాలా మంది ఈ షార్ట్ పుట్ సెక్టర్ని ఏ విధంగా మనం మార్క్ చేసుకోవాలి అని మీకు సార్ మాకు కొలతలు తెలియదని మీరు అనుకోవచ్చు. ఆ కొలతలు మీరు మీరే షార్ట్ పుట్ సెక్టర్ని గీసే విధంగా మీకు తెలియజేస్తాను. తప్పనిసరిగా లాస్ట్ వరకు కూడా చూడండి, తప్పనిసరిగా మీకు ఏ విధంగా ఈ షార్ట్ పుట్ సెక్టర్ గీయొచ్చు అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే షార్ట్ పుట్ కి ఒక సర్కిల్ అనేది అవసరం. సెంటర్ అయితే వచ్చింది. తర్వాత ఏం చేయాలంటే మనము మరి మనం
గీయాలి. అలాగే ఈ సెంటర్ దగ్గర నుంచి కూడా ఇటు 4 మీటర్లతో ఒక చాపాన్ని గీయాలి. అంటే ఇక్కడ మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని వాడుతున్నాం. ఇక్కడ నుండి ఇక్కడికి 3 సెంటీమీటర్లు, 3 మీటర్లు, ఇక్కడ నుండి ఇక్కడికి 4 మీటర్లు. ఇప్పుడు మనము ఇక్కడి నుంచి ఇక్కడికి 5 మీటర్లతో ఈ చాపాన్ని కట్ చేయాలి. అలాగే ఇక్కడ నుండి ఇక్కడ కూడా 5 మీటర్లతో ఈ చాపాన్ని కట్ చేయాలి. చూశారు కదా, అంటే ఇక్కడ నుండి ఇక్కడ లైన్ చేసుకొని మనము ఏం చేయాలంటే ఇది 75 సెంటీమీటర్స్, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 75 సెంటీమీటర్స్, అలాగే ఇక్కడ నుండి ఇక్కడ కూడా 75 సెంటీమీటర్స్. మీ అందరూ తెలుసు 75 సెంటీమీటర్స్ తో ఇక్కడ నుండి ఇక్కడికి, అలాగే ఇక్కడ నుండి ఇక్కడికి మనము మీలో జరిగిందంటే ఈ సర్కిల్ ని రెండు అర్ధభాగాలు చేసే విధంగా చేసినాం. తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ నుండి 5 మీటర్లకి, అలాగే 6, 7, 8 మీటర్లకి ఇలా మనము ఇది 5 మీటర్లు, 6 మీటర్లు, 7 మీటర్లు, 8 మీటర్లు ఇలా మనము మార్క్ చేసుకుంటూ వెళ్ళి ఉంచితే మనకి మనం ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రాక్టీస్ చేయడానికి కూడా పిల్లలు ముందుకు వస్తారు కాబట్టి ఈ విధంగా మనము ఈ షార్ట్కట్ సెక్టార్ని తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.